ఆస్తి వివాదాలు తగవులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పెరుగుతాయే కానీ తగ్గవనడానికి సాక్ష్యం సుశాంత్ ఎవరైతే హీరో ఈ అక్కినేని కుటుంబంలో వన్ ఆఫ్ ద హీరో ఈ మధ్యన ఇతర పా పాత్రలు కూడా వేస్తున్నాడు కదా వాళ్ళ అమ్మకి సంబంధించినటువంటి సమస్య లేటెస్ట్గా చూస్తే నాగసుశీల మీద మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిందట ఎందుకంటే శ్రీజ ప్రకృతి ధర్మపీఠం ఆశ్రమ మీద దాడి చేశారంటూ కంప్లైంట్ పెట్టారట ఆ మీద ఈ నెల పన్నెండు మరి మరికొంతమంది కలిసి శ్రీనివాసరావు ఇంటి మీద దాడి చేశారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు చేశారు నాగశూశీల శ్రీనివాస్ కలిసి గతంలో పలు సినిమాలు నిర్మించారు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు అయితే శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్నర్ చింతలపూడి శ్రీనివాస్ నాగశూశీల మధ్యన గత కొన్నాళ్లుగా గొడవలు నడుస్తున్నాయి భూ వివాదాలు ఉన్నాయి ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు ఇంతకుముందు అయితే తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములు నమ్మారని గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాగశూశీల ఫిర్యాదు చేస్తే అది విత్డ్రా చేసుకోమంటే విత్డ్రా చేసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ వల్టా కేసు పెట్టారు ఆ మీద దొంగ కేసు అన్నటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు వాస్తవంగా గతంలో తనని కేసు పెట్టి జైలు పాలు చేసినటువంటి నాగసుశీల ఆ రోజున తప్పుడు కేసు పెట్టారని ఆయన శ్రీనివాస్ ఆరోపిస్తూ వచ్చారు నాగసుశీల కొడుకు సుశాంత్తో కలిసి నాలుగు సినిమాలు తీసాము భారీగా నష్టపోయాము ఈ కారణంగానే వివాదాలు వచ్చినాయి మా ఇద్దరి మధ్యన అని చెప్తున్నాడు అతను